ఎన్టీవీ స్క్రీన్ పై బ్రేకింగ్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వివరణ కోరినట్లు సమాచారం అందుతోంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. దీనికి సంబంధించి వివరణ కోరినట్టు తెలుస్తోంది. అయితే పబ్లిక్ సర్వీస్ దీనికి సంబంధించిన మీటింగ్ కొనసాగుతుంది. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి ఈ మీటింగ్లో డిస్కస్ చేస్తున్నారు. ఈ నెల 5న జరిగిన ఏఈ పరీక్షకి సంబంధించి ఏం జరిగింది అనేది ఆరాతీస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కమల్ అందిస్తారు. కమల్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక సమావేశం కొనసాగుతుంది. ప్రశ్నపత్రాల లీకేజీపై కమిషన్ చర్చిస్తోంది. అసలు లీకేజ్ ఎలా జరిగింది అనే వ్యవహారం మీద ఆరాతీస్తోంది. ఈ నెల 5న జరిగిన ఏఈ పరీక్ష రద్దు చేస్తారా లేదా అనేది కూడా, రద్దు చేసే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఈ మీటింగ్ తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కమల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. కమల్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీటింగ్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది, సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి కమల్? రఫీ, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. గతంలో జరిగినటువంటి ఏఈ పరీక్షను వాయిదా వేయాలా లేదంటే ఎవరెవరికి ఆ పేపర్ సర్క్యులేట్ అయింది వాళ్ళని మాత్రమే మినహాయించి మిగిలిన పేపర్కు సంబంధించి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలన్నది కూడా టీఎస్పీఎస్సీలో కీలక సమావేశం జరుగుతుంది. ఇక ఈ కేసుకు సంబంధించి బేగం బజార్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. 9 మంది నిందితుల్ని కూడా ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత 9 మంది నిందితుల్ని కూడా నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. జుడిషియల్ రిమాండ్కు తరలించిన తర్వాత మరింత లోతుగా విచారణ జరపాలి. ఈ పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి నిందితుల నుంచి మరింత లోతుగా సమాచారం సేకరించాల్సి ఉంది అని చెప్పి పోలీసులు, బేగం బజార్ పోలీసులు నిందితుల కస్టడీ కోర్టు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక నిందితుల్ని కస్టడీకి అప్పగిస్తే అటు ప్రవీణ్తో పాటు రేణుకకు సంబంధించినటువంటి ఇద్దరి సెల్ ఫోన్లను కూడా ఇప్పటికే ల్యాబ్కు పంపించారు. ఆ ల్యాబ్ నుంచి ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాత వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా పరిశీలించి గతంలో జరిగినటువంటి ప్రశ్నపత్రాలు ఎవరికైనా పంపించారా, ఈ పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి బయటపడ్డటువంటి నిజాలతో పాటు వాళ్ళ వాట్సాప్ చాటింగ్లతో పాటు ఇవన్నీ కూడా పేపర్ లీకేజీకి సంబంధించి ఎక్కడెక్కడ ఈ పేపరు సర్క్యులేట్ అయింది అన్నది కూడా, ఇంకా ఎవరెవరికి అందింది, ఎంత పెద్ద మొత్తంలో చేతులు మారాయి అన్నది కూడా పోలీసుల దర్యాప్తు జరపబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా ఉస్మానియా ఆసుపత్రి వద్ద దృశ్యాలు. నిందితుల్ని 9 మందిని కూడా వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బేగం బజార్ పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుంచి నేరుగా నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత జుడిషియల్ రిమాండ్కు తరలిస్తారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిందితులంతా కూడా 9 మందిని బేగం బజార్ పోలీస్ స్టేషన్ నుంచి కొద్దిసేపటి క్రితమే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. ప్రవీణ్ కు సంబంధించినంత వరకు 2017 నుంచి ఇద్దరు మధ్య, ప్రవీణ్ రేణుక ఇద్దరు మధ్య సంబంధం ఉంది అన్నది కూడా ఇప్పటికే ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి కూడా ప్రవీణ్ కు సంబంధించినటువంటి కాల్ డాటాను పరిశీలించడంతో పాటు రేణుకకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ డాటాను కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆ డాటా అంతా కూడా రిట్రీవ్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. ఇక నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తే, కస్టడీకి కోర్టు అనుమతిస్తే మరిన్ని రోజులు నిందితుల్ని విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రఫీ. థ్యాంక్ యూ కమల్.